హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నా పేరు శ్రీనాథ్ అండ్ ఈరోజు నేనైతే మీకు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాను ఫర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మీ ఎగ్జామ్ సెంటర్కి మీరు ముందుగానే అడ్వాన్స్గానే వెళ్ళి ఉండాలి. లేదు మీరు ఎగ్జామ్ నుంచి డైరెక్ట్గా మీ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినట్లయితే మీకు ట్రాఫిక్ జామ్ ఉండొచ్చు, లేకపోతే రూట్ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మీ ఎగ్జామ్ సెంటర్కి మీరు అనుకున్న టైంలో రీచ్ అవ్వకపోయినట్లయితే మీరు 1 సెకండ్ లేట్ అయినా 1 మినిట్ లేట్ అయినా కూడా మీకు ఎగ్జామ్ హాల్కి అయితే ఎంట్రీ ఉండదు. మీరు అడ్వాన్స్గా మీ సెంటర్ చూసి పెట్టుకోండి, సో దట్ ఇట్ డజంట్ ట్రబుల్ యూ డ్యూరింగ్ ద ఎగ్జామ్ డే. సెకండ్ పాయింట్ ఏంటంటే, మార్నింగ్ ఎగ్జామినేషన్కి 7:30 నుంచి మీకు ఎగ్జామినేషన్ హాల్లోకి పంపిస్తూ ఉంటారు, అండ్ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి 1:30 నుంచి మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తారు. ఎందుకు అంటే మీకు కొంచెం వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట, సో దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అక్కడ మీ ఫింగర్ ప్రింట్ పెట్టాలి, మీ ఫోటో తీసుకుంటారు, సో దానికి టైం పడుతుంది కాబట్టి అందుకే మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్కి ముందుగానే పంపిస్తుంటారు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామ్ అనేది కంపల్సరీగా షార్ప్ 12 నూన్కి అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి షార్ప్ 6 PMకి మీ ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఎక్స్ట్రా 1 సెకండ్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. థర్డ్ పాయింట్ ఏంటంటే, హాల్ టికెట్ అనేది మీరు ఎగ్జామ్ సెంటర్లో చూపించాల్సిందే. మీరు హాల్ టికెట్ కానీ ఆధార్ కార్డ్ కానీ మీకు ఏ రిక్వైర్డ్ డాక్యుమెంట్ లేకున్నా కూడా మిమ్మల్ని అయితే లోపలికి ఎంట్రీ అయితే ఉండదు. సో అక్కడ టెస్ట్ సెంటర్ ఆఫీషియల్స్ ఉంటారు, సో వాళ్ళైతే అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. ఇఫ్ యూఆర్ ఫెయిల్ టు డూ సో, యూఆర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఆర్ తీసుకెళ్లాల్సిన థింగ్స్ ఏంటంటే, బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ అండ్ యువర్ ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ఏదైతే ఎంసెట్ అప్లై చేసినప్పుడు మీకు ఒక ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ వస్తుందో, దాంట్లో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టిన తర్వాత అది కూడా ఎగ్జామ్ హాల్కి తీసుకెళ్లాల్సిందే కంపల్సరీగా. అండ్ ఇక నెక్స్ట్ ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది చూసారా, అది ఓన్లీ ఎస్సీ ఆర్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. అది కూడా వాళ్ళు మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, సో ఆ టైంలో సబ్మిట్ చేయకపోతే ఇదైతే తీసుకెళ్ళాలి. బట్ ఎందుకన్నా సేఫ్ జోన్ కోసం మీరు సబ్మిట్ చేసినా చేయకుండా ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి. ఇన్ కేస్ అవసరం అయితే తీసుకుంటారు, లేకపోతే మీ దగ్గరనే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మీరు ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది యూజింగ్ ది స్టాంప్ ప్యాడ్. సో ఈ ఫోటో పేస్టింగ్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ముందే అడ్వాన్స్గా చేసి ఉండాలి. అండ్ మీరు సిగ్నేచర్ మాత్రం ఓన్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ చేయాల్సి ఉంటుంది. సిక్స్త్ పాయింట్ ఏమంటుందంటే, మీరు కంపల్సరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రఫ్ వర్క్కి షీట్స్ ఇస్తారు వాళ్ళు. సో స్టార్టింగ్గా నాకు తెలిసినంత వరకు అయితే 1-1 షీట్స్ ఇచ్చినట్టున్నారు, 1-1 or 2-2. సో మీరు అయిపోయినట్లయితే షీట్స్ మీరు మళ్ళీ అడగవచ్చు, మళ్ళీ ఇస్తుంటారు వాళ్ళు. అక్కడ మీకు వాళ్ళు చెప్తారు ఇన్స్ట్రక్షన్స్, మీరు నేమ్ రోల్ నెంబర్ ఏవైతే రాయాలో అవి మాత్రమే రాసి మీరు రిలీజియస్ కానీ ఇంకేవి కూడా దాని మీద అయితే అటెంప్ట్ చేయొద్దు, ఏమి రాయద్దు. మీరు ఏమి రాసినా కూడా మిమ్మల్ని అయితే క్వాలిఫై అయితే చేయరు. ఎగ్జామ్ హాల్లో మాత్రం మీకు అక్కడ ఇంగ్లీష్ లెటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, సో అక్కడ తీసుకెళ్ళాలా లేకపోతే సబ్మిట్ చేయాలని చెప్తారు. సో మీరైతే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వచ్చు. సెవెంత్ పాయింట్ ఏంటంటే, సో మనకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, క్యాలిక్యులేటర్, మ్యాథమెటికల్ లాగరిథమ్ టేబుల్స్, పేపర్స్, సెల్ ఫోన్స్, రిస్ట్ వాచెస్ ఆర్ స్మార్ట్ వాచెస్ ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అయితే ఎలా ఉండదు ఎగ్జామ్ హాల్కి, స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ ఇవన్నీ. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎగ్జామ్ సెంటర్లో మాత్రం ఎలాంటి లాకర్స్ ఉండవు. సో మీరు మీ పేరెంట్స్ వచ్చినట్లయితే మీ పేరెంట్స్కి ఇచ్చేయచ్చు మీ బిలాంగింగ్స్ అన్ని, లేదంటే మాత్రం స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవన్నీ తీసుకురాకపోవడమే మంచిది. ఎయిత్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది కాబట్టి, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లాంగ్వేజ్లో తీసుకున్నారనుకోండి, తెలుగు లాంగ్వేజ్ అటెంప్ట్ చేస్తున్నట్లయితే, సో మీకు ఏదైనా క్వశ్చన్లో కన్ఫ్యూజన్ ఉన్నా ఆర్ ఎల్స్ వాల్యూ ఏమైనా మిస్ప్రింట్ పడ్డా ఆర్ ఎల్స్ మీకు క్వశ్చన్ ట్రాన్స్లేషన్ కరెక్ట్ లేకున్నా కూడా, సో మీకు ఏ కన్ఫ్యూజన్ వచ్చినా కూడా యూ కెన్ ప్రిఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, బికాస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బేస్ లాంగ్వేజ్లో తీసుకుంటారు. సో మీకు ట్రాన్స్లేషన్ కరెక్ట్ లేకపోయినా, సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా యూ కెన్ రిఫర్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండదు ఫైనల్గా కన్సిడర్ చేస్తాను. నైన్త్ పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్ ఈస్ పర్మిటెడ్ టు రైట్ ఎగ్జామ్ ఓన్లీ వన్స్. సో మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా మీరు రాయాల్సింది మాత్రం ఇయర్లీ వన్స్ మాత్రమే. మీరు కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు, బట్ ఈ ఇయర్లో మాత్రం ఈ షిఫ్ట్లో ఒక్కసారి ఏదైనా షిఫ్ట్లో రాస్తే మీరు మళ్ళీ రాయడానికి అయితే ఛాన్స్ ఉండదు. టెన్త్ పాయింట్ ఏంటంటే, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ద లూజ్ షీట్స్ ఆర్ బ్లాంక్ పేపర్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అలా రాసుకొని వెళ్ళడం, ఫార్ములాస్ రాసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి, సో అందుకే మీ నుంచి ఏ షీట్స్ అయితే ఎలా ఉండవు లోపలికి. సో వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళే మీకు పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, రఫ్ షీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి, రఫ్ షీట్స్ అనేవి కంపల్సరీగా ఇన్విజిలేటర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. సో అందుకే డెఫినెట్గా రఫ్ షీట్స్, ఫిల్ ఇన్ ఆన్ అప్లికేషన్ ఫామ్ అండ్ ఇంకేమైనా ఉంటే వాళ్ళు ఒకటి సజెస్ట్ చేస్తారు, సబ్మిట్ చేయాలని చెప్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రకారం ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన వాళ్ళని కంపల్సరీ సబ్మిట్ చేయండి, లేకపోతే తర్వాత ప్రాబ్లం అవ్వచ్చు. 11th వన్ ఏంటంటే, మీకు ఇచ్చిన రఫ్ షీట్లో మీరు రిలీజియస్ సింబల్స్ కానీ లేకపోతే మార్క్స్ కానీ ప్రేయర్స్ కానీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ, సో మీరు ఎలాంటివైతే రాయొద్దు, మీరు ఓన్లీ రఫ్ వర్క్ మాత్రమే చేసుకోవాలి. సో మీ 12th పాయింట్ ఏంటంటే, మార్నింగ్ ఎగ్జామ్ అయ్యే వాళ్ళకి 9 AM తర్వాత 1 సెకండ్ ఆర్ 1 మినిట్ తర్వాత కూడా ఎలా ఉండదు, అండ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి వచ్చేసరికి 3 PM తర్వాత 1 సెకండ్ తర్వాత కూడా
మీకు ఎగ్జామ్ హాల్ అయితే ఎంట్రీ ఉండదు. సో అందుకే మీరు ఎగ్జామ్ సెంటర్ ముందే చూసుకొని, సో వెరీ ఇన్ అడ్వాన్స్ ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే ఎగ్జామ్కి రీచ్ అయినట్లయితే సో మీకు టెన్షన్ ఉండదు. సో ఎగ్జామ్ కూడా మంచిగా రాస్తారు. సో 13 పాయింట్ ఏంటంటే, మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు బయోమెట్రిక్ తీసుకుంటారు వాళ్ళు. ఆ బయోమెట్రిక్ అనేది ఎందుకు తీసుకుంటున్నారంటే, మీరు ఎగ్జామ్ రాసేది మీరైనా కాదా, లేకపోతే మీరు వేరే వాళ్ళతో రాపిస్తున్నారా, మీ ఐడెంటిటీ మీదైనా కాదా అని చెక్ చేయడానికి. సో టు వెరిఫై యువర్ ఐడెంటిటీ వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ నాట్. అందుకే లోపల కూడా బయోమెట్రిక్ చెక్ చేసిన తర్వాత వాళ్ళు సిస్టమ్ అలాట్ చేసి మీకు ఎగ్జామ్ అయితే రాయమంటారు. అండ్ 14th వన్ ఏంటంటే, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మెహందీస్ ఆర్ టాటూస్ ఆర్ ఇంక్ అయితే చేతుల మీద పెట్టుకోకండి ఎగ్జామ్ డేస్లో. బికాస్ మీరు మెహందీ అవన్నీ పెట్టుకున్నట్లయితే మీకు బయోమెట్రిక్ అయితే కరెక్ట్గా రాకపోవచ్చు. బికాస్ బయోమెట్రిక్ స్కాన్ చేయకపోతే ఇట్ కెనాట్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ నాట్. సో అందుకే అవాయిడ్ ఆల్ దోస్ మెహందీస్ అండ్ టాటూస్. 15th పాయింట్ ఏంటంటే, ఇన్విజిలేటర్ ఏవైతే చెప్తాడో మీరు అవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాలి కేర్ఫుల్గా. ఇన్విజిలేటర్స్ ఎప్పుడు హెల్ప్ చేస్తారంటే, మీకు ఏదైనా హార్డ్వేర్ ఇష్యూ వచ్చినా ఆర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ పనిచేయకపోవడం కానీ, లేకపోతే స్క్రీన్ కరెక్ట్గా లేకపోవడం అంటే కలర్ ఏమైనా చేంజ్ ఉన్నా కానీ, మౌజర్ కీబోర్డ్ పనిచేయకపోయినా, లేకపోతే సిస్టమ్ హ్యాంగ్ అయినా, సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సిస్టమ్ రిలేటెడ్, హార్డ్వేర్ రిలేటెడ్, అంటే మీకు ఇంటర్నల్ సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా బయట ఏం డౌట్స్ వచ్చినా కూడా మీరు ఇన్విజిలేటర్ అడగవచ్చు. సో మీకు కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియకపోయినా, లేకపోతే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అర్థం కాకపోయినా, ఎలా సెలెక్ట్ చేయాలి ఏం అర్థం కాకపోయినా కూడా ఇన్విజిలేటర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. సో మీరు డెఫినెట్గా అడగండి, మీ డౌట్స్ తీర్చుకోండి. బికాస్ మీరు ఈ 2 ఇయర్స్ కష్టపడే ఎగ్జామ్ మొత్తం ఈ 2 to 3 అవర్స్ రాస్తారు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్గా కేర్ఫుల్గా ఏ డౌట్స్ ఉన్నా ఇన్విజిలేటర్ అడగండి, తెలుసుకోండి, మీ ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా హార్డ్వేర్ ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తే మీకు డెఫినెట్గా మీకు ఇంకొక సిస్టమ్ అలాట్ చేసేస్తారు. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా, సో ఆ టైం మొత్తం మళ్ళీ కంపెన్సేట్ చేస్తారు వాళ్ళు. డోంట్ వరీ అబౌట్ టైం, డెఫినెట్లీ వాళ్ళు టైం అనేది ఇస్తారు. అండ్ 16th పాయింట్ ఏంటంటే, సో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అంటే ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేసినా, మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తీసుకుపోయినా, అదర్స్ ఎగ్జామ్ వేరే వాళ్ళతో రాపిస్తున్నారు, మీ మీద యాక్షన్ అయితే ఉంటుంది. సో అందుకే అలాంటి మిస్టేక్స్ అయితే ఏం చేయకండి, సో నార్మల్గా సిన్సియర్గా వెళ్ళండి, మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ 17th పాయింట్ ఏంటంటే, సో మీకు హాల్ టికెట్ వచ్చినంత మాత్రాన, మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీకు డెఫినెట్గా ఏదో కాలేజ్లో అడ్మిషన్ వస్తుందని రూల్ అయితే ఏం లేదు. బికాస్ మీకు 40 మార్క్స్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే యూ విల్ బి ఎలిజిబుల్ టు గెయిన్ అ కాలేజ్ ఇన్ ఎంసెట్ ఎగ్జామినేషన్. మీకు ఒక మంచి కాలేజ్ కావాలి అంటే ఎంసెట్ ఎగ్జామినేషన్లో మీరు డెఫినెట్గా మంచి మార్క్స్ స్కోర్ చేయాల్సిందే. సో మీకు మార్క్స్ బట్టి అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ కేటగిరీస్ బట్టి సో మీకు కాలేజ్ అనేది అలకేట్ అవుతుంది. మీకు ఎంసెట్ ఎగ్జామ్ ఒక్కటి రాస్తే మాత్రం మీకు కాలేజ్ వస్తుందని మాత్రం అనుకోకండి. అండ్ 18th వన్ ఏంటంటే, డెఫినెట్గా మీరు మీ ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. అది స్కాన్డ్ కాదు, మీ ఫోన్లో చూపిస్తా అన్నా కూడా, లేకపోతే ఇంకెలా చూపిస్తా అన్నా కూడా వాళ్ళైతే అస్సలు ఎలా చేయరు. సో మీరు ఏదైనా సరే ఫోటో ఐడెంటిఫికేషన్, ఇట్ మే బి యువర్ కాలేజ్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, సో ఏవైనా కానివ్వండి. సో చాలామంది దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏమైతే లామినేషన్ ఫామ్లో ఉంటుందో సో అదే తీసుకెళ్ళండి. అండ్ 19th వన్ ఏంటంటే, క్యాండిడేట్ షుడ్ ఆల్సో సైన్ ఆన్ ద హాల్ టికెట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. సో మీరు ముందు సైన్ తీసుకుని వెళ్ళొద్దు. సో మీరు ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే సిగ్నేచర్ చేస్తారో ఇన్విజిలేటర్ ముందు, సో అదే సిగ్నేచర్ సేమ్ టు సేమ్ మీ ఎంసెట్ హాల్ టికెట్ మీద కూడా ఉండాలి. 20th పాయింట్ ఏంటంటే, హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ టు కాలేజ్. సో మీరు ఎప్పుడైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అప్పుడు అడుగుతారు అనమాట ఇవన్నీ, మీ ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ ఇవన్నీ అడుగుతారు కాబట్టి సో డెఫినెట్గా జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. 21st ఏంటంటే, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బీ పెయిడ్ ఫర్ ద జర్నీ టు టేక్ ద టెస్ట్. ఎగ్జామ్కి వెళ్ళడానికి ఏవైతే జర్నీ ఖర్చులు ఉంటాయో అవన్నీ మీ జర్నీ ఖర్చులన్నీ మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడైతే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మెన్షన్ చేయలేదు, బట్ స్టిల్ టు బీ ఇన్ ద సేఫ్ జోన్ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకుని వెళ్ళండి. అక్కడ అడిగితే ఓకే, అడిగితే ఇచ్చేసేయండి, లేదు అంటే మీరు ఇంటికి తీసుకురావచ్చు. సో ఎందుకన్నా మంచిది, సో తీసుకుని అయితే వెళ్ళండి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది సో మీరైతే చదువుకోండి, ఈజీగానే ఉంటుంది అంతా. సో ఇఫ్ పాసిబుల్ నేనైతే సపరేట్ వీడియో చేస్తాను దీని మీద. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ మరీ అంత స్పైసీ ఫుడ్ తీసుకోకండి, బికాస్ మరీ అంత స్పైసీ ఫుడ్ తీసుకున్నా కూడా సో మీకు మళ్ళీ స్టమక్ ఏక్ లాంటి అలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో టు అవాయిడ్ ఆల్ దోస్, సో నార్మల్ లైట్ ఫుడ్ తీసుకోండి అండ్ నార్మల్ మరీ అంత స్పైసీ ఫుడ్ కాకుండా నార్మల్ ఫుడ్ తీసుకోండి. అండ్ ఇక్కడ కింద మీకు టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ కూడా ఉంది, సో డెఫినెట్లీ మీ సెంటర్ అయితే చెక్ చేసుకోండి, ముందే అడ్వాన్స్కి వెళ్ళండి. డు నాట్ గెట్ టూ టెన్స్డ్, మరీ టెన్స్ అవ్వకండి, మరీ డిప్రెస్ అయితే అవ్వకండి. సో మీరు ఈ 2 ఇయర్స్ ఏవైతే కష్టపడ్డారో సో అదే ఉంటుంది, సో మీకు అదే రిజల్ట్ వస్తుంది. సో ఈ 26 or 38 or 48 hours అంటే 1 or 2 డేస్లో మాత్రం పెద్దగా ఇంప్రూవ్ అయ్యేది ఏమి ఉండదు, పెద్ద మిరాకల్ అయితే ఏం జరగదు. సో మీరు చదివిందంతా మీరు పెట్టండి, సో మీరు ఫార్ములాస్ మంచి చదువుకోండి, సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. అండ్ రిమెంబర్ 160 out of 160 questions ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేస్తుండండి, బికాస్ నెగిటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి. సో ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా కామెంట్లో సజెస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో ఏమైతే కావాలో అది కూడా మీరు కామెంట్లో సజెస్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ యూజువల్గా డోంట్ వేస్ట్ యూర్ టైం, కీప్ వర్కింగ్ హార్డ్, స్టే కన్సిస్టెంట్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.